ఐపీఎల్ 17లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును వెనుకుండి నడిపించి విజేతగా నిలిపిన మెంటర్ గౌతమ్ గంభీర్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడని క్రీడా పండితులు అంటున్నారు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత గంభీర్తో బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ కనిపించడం ప్రధాన కోచ్ పదవి రేసులో గంభీర్ ముందున్నాడనే వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. గంభీర్ కూడా ఆ పదవిపై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. లక్నౌ జట్టు మెంటార్గా ఉన్న గంభీర్ను తిరిగి కేకేఆర్కు తీసుకొచ్చేందుకు ఆ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ చాలా శ్రమించినట్టు తెలుస్తోంది. అందుకు గంభీర్ కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినట్టు సమాచారం. గెలుపోటములతో సంబంధం లేకుండా తన జట్టుతో 10 ఏళ్లు కొనసాగాలని గంభీర్ను షారుఖ్ కోరినట్టు చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇదే భారత జట్టు కోచ్ పదవి చేపట్టేందుకు గంభీర్ కు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో గంభీర్ను ప్రధాన కోచ్ పదవి చేపట్టేందుకు బీసీసీఐ ప్రతినిధులు షారుఖ్ ను ఒప్పించే ప్రయత్నం చేయాలని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.